మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు పొందుతూ ఆత్మీయంగా అంతకంతకు ఎదుగుతున్నారని చెప్పి నేను ఆశిస్తూ ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా వాక్యం ద్వారా మీ గృహాలకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ వాతావరణంలో క్రైస్తవులు చాలా బిజీగా ఉన్నారు. ఎక్కడ చూసినా సరే డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, సెమీ క్రిస్మస్గా, ఐక్య క్రిస్మస్గా, గ్రాండ్ క్రిస్మస్గా, బాలల క్రిస్మస్గా, యవనస్తుల క్రిస్మస్గా, స్త్రీల క్రిస్మస్గా, రకరకాల క్రిస్మస్లు ఈ రోజున చాలామంది జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా షాపులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. క్రిస్మస్ వచ్చిందంటే చాలు, ఇంటికి రంగులు వేస్తూ ఉంటారు, ఇళ్లల్లో కేకులు కోస్తూ ఉంటారు, రకరకాల పిండి వంటలు పూర్వం చేసుకునేవారే కానీ ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. షాపుకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలన్నీ కూడా కొంటూ ఉన్నారు. తమకి క్రిస్మస్ సంతోషాన్ని ఇతరులకు పంచుకుంటూ ఉన్నారు. బంధువులు వస్తూ ఉంటారు, పాస్టర్లు వస్తూ ఉంటారు. ఇలాగ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళుతూ, ఆయా సంఘాలకు వెళుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ రకరకాలుగా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ సందర్భంగా నాకు ఒక కథ గుర్తుకు వస్తోంది. ఏమిటంటే, ఒక ఐశ్వర్యవంతుడి ఇంట్లో లేక కుమారుడు పుట్టాడట. కుమారుడు పుట్టిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకునే పండుగ సందర్భంగా అనేక మందిని పిలిచాడు. సాధారణంగా ధనవంతుల్ని ఎవరు పిలుస్తారు? ధనవంతుల్నే పిలుస్తారు కదా. అలాగున ఆ ఫంక్షన్కి అందరికి కూడా రిచ్ పీపుల్ అందరూ కూడా వచ్చారు. ఆ బాబుకి చాలామంది చాలా గిఫ్ట్లు ఇస్తూ వెళుతూ ఉన్నారు. అలాగా పొద్దుపోయేంత వరకు కూడా చాలా గ్రాండ్గా బాబు యొక్క బర్త్డేని ఘనంగా జరుపుకున్నారు. అయితే రాత్రి అయిన తర్వాత చూస్తే బాబు కనిపించడం లేదు. ఎక్కడ బాబు అని చెప్పి ఇల్లంతా కూడా వెతికారు, చాలామందికి ఫోన్లు చేశారు, ఎక్కడా కూడా బాబు కనపడలేదు. అయితే తర్వాత చూస్తే ఆ వచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా వెతికి తీస్తే బహుమానాలు అట్టడుగున ఈ బాబు నిర్జీవంగా కనపడ్డాడట. అలాగున క్రిస్మస్ కూడా ఆ విధంగానే ఉంది. క్రీస్తు పుట్టాడు అని చెప్పి రకరకాలైనటువంటి పండుగలు, రకరకాలైనటువంటి పిండి వంటలు, రకరకాలైనటువంటి అలంకరణలు, ఈ లోక సంబంధమైనవి కూడా చేసుకుంటున్నాం. కానీ అసలైనటువంటి క్రీస్తును మనం మర్చిపోతున్నాం. క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ కూడా చేసుకోవడం తప్పు అని నేను చెప్పడం లేదు. కానీ క్రీస్తుకు ప్రాముఖ్యత లేనటువంటి క్రిస్మస్ అసలు క్రిస్మస్సే కాదు అని నా ఉద్దేశము. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడము. ఏ విధంగా ఆరాధించాలి అని అంటే ఆత్మతోనూ సత్యముతోనూ క్రీస్తుని ఆరాధించాలి. ఈ సందర్భంగా వాక్యానికి వెళ్ళబోయే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాము. మా అందరి కోసం ప్రభువా ఈ లోకంలో రక్షకుడిగా వచ్చి మమ్మలను రక్షించి ప్రభువా తండ్రి నాయన మమ్మలను నిత్య మార్గంలో సత్య మార్గంలో నడిపించి తండ్రి నాయన మమ్మలను ప్రభువా నీ యొక్క జ్ఞానము చొప్పున నడిపిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సందర్భంగా తండ్రి నేనటువంటి నీ పిల్లలందరితో కూడా ప్రత్యేకంగా మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషానికి, క్రిస్మస్ ఆనందానికి మేము అనుభవించడానికి కావలసిన కృప జ్ఞానము మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రిస్మస్ సందర్భంగా
మనం వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 2:10-12 చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు ఆ నక్షత్రమును చూచి అని రాయబడి ఉంది. వారు అంటే ఎవరు? తూర్పు దేశాన్ని నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అన్నారు. అంటే మత్తయి సువార్త 2:2 ఆయన నక్షత్రము అని రాయబడి ఉంది. ఆ నక్షత్రం పేరేమిటి? అది ఆయన నక్షత్రం. ఆ నక్షత్రం పేరేంటంటే జీసస్ అన్నమాట. యేసుక్రీస్తు నక్షత్రమై ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది సినిమా నటులు సూపర్ స్టార్స్ గాను, మెగాస్టార్స్ గాను, క్రేజీ స్టార్స్ గాను, రియల్ స్టార్స్ గాను, రైజింగ్ స్టార్స్ గాను ఉంటున్నారు. వాళ్ళు ఎంతకాలం వెలుగుతున్నారు అంటే మహా అయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంతే వారి వెలుగు. అంతే వారు ఈ లోక సంబంధంగా వెలుగుతూ అనేక మందిని చీకటిలోకి నడిపించేవారుగా ఉన్నారు. వారు వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి సైతానుకు సంబంధించినటువంటి ఆ వేషధారణ అనేటువంటి ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ అసలైనటువంటి స్టార్ ఎవరు? అసలైనటువంటి సూపర్ స్టార్ ఎవరు? అసలైనటువంటి రియల్ స్టార్ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. వారు అంటే ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారట. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే చూచారో వాళ్ళు అత్యానంద భరితులవుతూ ఉంటారు. పేతృభక్తుడు అంటాడు, చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషము అంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు చూచారు. ఎక్కడ చూశారు? ఆ ఇంటిలోనికి వచ్చి ఆ పశువుల శాలలో పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి ఆ బాల యేసుని వాళ్ళు చూచారు. చూచిన వెంటనే వాళ్ళకి ఏం కలిగింది? అత్యానంద భరితులయ్యారు. చాలా సంతోషం కలిగింది. ఎంత సంతోషం అంటే లెక్కించలేనంత సంతోషం వాళ్ళకి కలిగింది. అంటే ఈ లోకం ఇవ్వలేనటువంటి సంతోషం అది. అది రక్షణ సంతోషము. వాళ్ళు ఆ ఇంటిలోనికి వచ్చి పశువుల శాలలో ఉన్నటువంటి బాల యేసుని చూసి వాళ్ళు అత్యానంద భరితులయ్యారు అని రాయబడి ఉంది. ఇది చాలా ఆశ్చర్యం కదా. ఎవరైనా సరే వచ్చి యేసుక్రీస్తు ఆ మెస్సియాను గురించి మేము ప్రవచనాల్లో మేము చదివాము, ఆయన యూదుల రాజుగా పుడతాడట, బెత్లహేములో పుడతాడట, అయితే పుట్టినవాడు రాజుల గృహాల్లో పుట్టాలి కదా, కోటల్లో పుట్టాలి కదా, అలాంటి వాడు ఇలాంటి సామాన్యమైనటువంటి గృహములో అందున పశువుల పాకలో పరుండి పెట్టబడమా, ఇదేమిటి అని అనుకున్నారా వాళ్ళు? వాళ్ళు అలా అనుకోలేదు. కారణం ఏమిటంటే వాళ్ళు లేఖనాలు పరిశోధించి క్రీస్తుని కనుగొనాలని ఎంతో దూరం ఎన్నో వేల మైళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు క్రీస్తుని కనుగొని అత్యానంద భరితులయ్యారంటగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, మనము క్రీస్తుని ఆరాధించడానికి మన పక్కనే ఉంటుంది చర్చి, దగ్గర ప్రాంతాల్లోనే కూటాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనం వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేకపోతున్నాం. ఏదో కారణం చెప్పి క్రీస్తుకు దూరం అయిపోతున్నాం, రక్షకుడికి దూరం అయిపోతున్నాం. రక్షకుడు మనకి ఇచ్చేటువంటి రక్షణను మనం తృణీకరిస్తున్నాం. అయితే వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు తమ దేశాన్ని విడిచిపెట్టి ఎంతో దూరం ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభువుని చూచి అత్యానంద భరితులయ్యారట. మనం సామాన్యులం ప్రియమైన దేవుని పిల్లారా. మనం చేయలేనటువంటి పనులు, సామాన్యులు చేయలేనటువంటి పనులు జ్ఞానులు, వాళ్ళు దైవ జ్ఞానము కలిగి వాళ్ళు ఎంతో దూరం ప్రయాణం చేసి క్రీస్తుని కనుగొని
రక్షకుని కనుగొని మెస్సియాను కనుగొని వాళ్ళు అత్యానంద భరితులయ్యి ఆయన ఎదుట సాగిలపడ్డారట. హల్లెలూయా. ఇదెంతో ఆశ్చర్యం కదూ. అప్పుడే పుట్టినటువంటి శిశువుకి ఎవరైనా సరే సాగిలపడి అంటే సాష్టాంగపడి సాష్టాంగ నమస్కారం ఎవరైనా చేస్తారా? పెద్దలైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తమ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారే కానీ తమ పెద్దరికాన్ని పక్కన పెట్టి ఈ విధంగా నమస్కరించరు. ఎందుకు అలా చేశారు అంటే ఎప్పుడైతే ఆ బాల యేసుని చూశారో వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. వాళ్ళు తమ యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి తమను తాము తగ్గించుకొని ఆ బాల శిశువుకి ఆ బాలుడైనటువంటి యేసుక్రీస్తుకి ఆ శిశువైనటువంటి యేసుక్రీస్తుకి సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే ఆ పాద మస్తకం ఆయనకు సమర్పించారు, ఆయనను పూజించారు, ఆయన్ని ఆరాధించారు. అంతమటుకే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, తమ పెట్టెలు విప్పారు, తమ పెట్టెలు విప్పారు. ఈ రోజున జ్ఞానులు అనబడేటువంటి వాళ్ళు, విజ్ఞానవేత్తలు అనేకమైన వాటిని కనుగొంటూ ఉన్నారు, అనేకమైనటువంటి గ్రహాలను కనుగొంటూ ఉన్నారు, ఆ గ్రహాల మీదకు వెళుతూ ఉన్నారు, ఉపగ్రహాలను పంపిస్తూ ఉన్నారు, కంప్యూటర్లు తయారు చేస్తూ ఉన్నారు, రోబోట్లు తయారు చేస్తున్నారు, ఇలా ఎన్నెన్నో తయారు చేశారు చేశారు. కానీ ఇంతవరకు ఇప్పటివరకు కూడా పాపాన్ని పోగొట్టేటటువంటి యంత్రాన్ని ఎవరైనా సరే కనుగొన్నారా? కనుగొనలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళైతే ఈ జ్ఞానులు తమ జ్ఞానాన్ని పక్కన పెట్టి, నక్షత్ర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టి, తమ లోక సంబంధమైన జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవా నిన్ను కనుగొనడమే మహాజ్ఞానము, నిన్ను కనుగొనడమే రక్షణ జ్ఞానము అని గ్రహించి మనోనేత్రములు తెరవబడినటువంటి వారై ఆ బాల యేసుకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ బాల యేసుని వాళ్ళు పూజించారు, ఆయన్ని ఆరాధించారు. జ్ఞానులు ఆరాధించినట్టుగా మనం కూడా క్రీస్తుని ఆరాధించి, క్రీస్తుని ఆరాధించినట్టు మనము అనేకులను క్రీస్తు యొక్క ఆరాధకులుగా మనం తయారు చేయాలి, క్రీస్తు యొక్క రక్షణ మార్గంలోకి మనం నడిపించాలి. జ్ఞానం గురించి, జ్ఞానుల గురించి, ఐశ్వర్యవంతుల గురించి, సూర్యుల గురించి బైబిల్ ఏం చెప్తోంది ఒకసారి మనం చూద్దామా? యిర్మీయా గ్రంథం 9:23-24 వచనాలు చదువుకుందాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలను. చూశారా ప్రియమైన దేవుని పిల్లరా, నన్ను పరిశీలనగా కనుగొనటమే జ్ఞానము, నేనెవరినో తెలుసుకోవడమే జ్ఞానము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభు నీతోను నాతోను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానులకున్నటువంటి ఆ జ్ఞాన హృదయము మనకు ఉండాలి. ఆ జ్ఞానులు ఏ విధంగా ఆయన ఆరాధించారో ఆ ఆరాధించే అనుభవం మనకు ఉండాలి. వాళ్ళు ఎంతో శ్రమపడి క్రీస్తునద్దకు వచ్చారు, రక్షణ పొందారు, రక్షణ జ్ఞానాన్ని పొందుకున్నారు. మనం కూడా ప్రియమైన దేవుని పిల్లలారు, వాక్యం కొరకు ఎన్ని దూరాలైనా సరే వెళ్ళాలి, ఎన్ని శ్రమలైనా సరే పొందాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. జ్ఞానులు వచ్చారు, బాలయేసును కనుగొన్నారు, అత్యానంద భరితులయ్యారు, సాగిలపడ్డారు, పూజించారు, వట్టి చేతులతో రాలేదు వాళ్ళు. ఇదేం తీసుకొచ్చారు? తమ యొక్క పెట్టెలు విప్పారు, పెట్టెలు విప్పారు జ్ఞానులు.
పెట్టే దేనికి సాదృశ్యంగా ఉంది? హృదయానికి సాదృశ్యంగా ఉంది. జ్ఞానులు ఏ విధంగా తమ పెట్టెలు విప్పారో ఈ క్రిస్మస్ సందర్భంగా మన హృదయాలు తెరవబడాలి, మన మనస్సు తెరవబడాలి, మనకు రూపాంతర అనుభవం రావాలి. వాళ్ళు తమ పెట్టెలు విప్పి ఏమిచ్చారు ఆయనకి? బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును, మూడు అర్థవంతమైనటువంటి కానుకలు యేసుక్రీస్తు ప్రభువుకి, ఆ బాల యేసుక్రీస్తుకి వాళ్ళు సమర్పించారు. ఒట్టి చేతులతో రాలేదు వాళ్ళు. మూడు అర్థవంతమైనటువంటి కానుకలు వాళ్ళు చెల్లించారు. బంగారము ఆయన రాజరికాన్ని గుర్తు చేస్తోంది, సాంబ్రాణి పరిశుద్ధతను గుర్తు చేస్తోంది, బోళము ఆయన భూస్థాపనను, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తోంది. ఈరోజున ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నీ నుంచి నా నుంచి బంగారాన్ని, వెండిని కోరుకోవడం లేదు, ఐశ్వర్యాన్ని ఆయన కోరుకోవటం లేదు. వాస్తవానికి ఇవన్నీ కూడా ఇచ్చింది మనకు ఆయనే కదా. అయితే ఆయన నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, మన హృదయం తెరవబడాలి, మన మనోనేత్రాలు తెరవబడాలి, మన హృదయాన్ని ఆయనకు కానుకగా చెల్లించాలి. ఇదే క్రిస్మస్ యొక్క అర్థము, ఇదే క్రిస్మస్ యొక్క ఔన్నత్యము. ఈ క్రిస్మస్ సందర్భంగా నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే, నీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని, పాప పంకిలమైనటువంటి హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే, ఆ హృదయంలో ఆయన జన్మిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు ఎప్పుడో 2018 బెత్లహేములో పశువుల పాకలో పుట్టడం కాదండి. ఈ రోజున ఎప్పుడైతే నువ్వు వాక్యం విన్నావో ఆ రోజున క్రీస్తు నీ హృదయంలో జన్మించాలి. అదే క్రిస్మస్ తాత్పర్యం, అదే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి అనుభవం మనకు ఉన్నదా? ఒకసారి ఆలోచించాలి. నేను చెప్పగలుగుతున్నాను ధైర్యంగా, 23 యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో జన్మించాడు, నా హృదయాన్ని మార్చేశాడు, నా తలంపులు మార్చాడు, నా ఆలోచనలు మార్చాడు, నా మాటలు మార్చాడు, నా చూపులు మార్చాడు, నా ప్రవర్తన అంతా కూడా మార్చేశాడు. ఒకప్పుడు ధైర్యంగా మాట్లాడలేనటువంటి వాణ్ణి, వట్టి పిరిగి వాణ్ణి, అందరి చేత కూడా హేళన చేయబడినటువంటి వాణ్ణి, అందరి చేత కూడా తృణీకరించబడినటువంటి వాణ్ణి. ఈరోజున ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా, మరొపక స్వార్థికునిగా, ఆయనకు సాక్షిగా నేను వాడబడుతున్నాను. నా హృదయంలో జన్మించిన రీతిగా యేసుక్రీస్తు ప్రభు మీ హృదయాల్లో జన్మించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ క్రిస్మస్ అంటే ఈ అలంకరణలు కాదు, భోజనాలు కాదు, మరేది కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు నీ హృదయంలో జన్మించాలి. జన్మించాడా? యేసుక్రీస్తు నా హృదయంలో 1996 జన్మించాడు. అదే నా క్రిస్మస్. 25 కాదు క్రిస్మస్. ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో జన్మించాడో అదే క్రిస్మస్. ఆ రోజే నీకు క్రిస్మస్. అటువంటి అనుభవం ఓ సేవకుడా నీకుందా? ఓ శివార్థకుడా నీకుందా? ఓ విశ్వాసి నీకుందా? ఓ క్రైస్తవుడా నీకుందా? ఓ క్రైస్తవేతరుడా నీకుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు అటువంటి అనుభవం కావాలి. యేసుతో ఉన్నటువంటి క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవం నీకు ఉండాలి. ఉందా? ప్రభు అడుగుతున్నాడు ఈ సమయంలో, నేను నీ హృదయంలో జన్మించాలని కోరుకుంటున్నాను. ఇదిగో హృదయం అనే తలుపునెద్ద నిలబడి నేను తడుతున్నాను. ఎవరైనాను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల
నేను లోనికి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తాను. ఇది సార్వత్రిక ఆహ్వానం, అందరికీ కూడా ఈ ఆహ్వానం. క్రిస్మస్ అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది అందరికీ పండుగే, ఇంటర్నేషనల్ ఫెస్టివల్. కొన్ని కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం, కొన్ని రాష్ట్రాలకే పరిమితం, కొన్ని దేశాలకే పరిమితం. నేషనల్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా, కానీ క్రిస్మస్ అనేది మాత్రం దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, అంతర్జాతీయ పండుగ. ఎక్కడైతే ఈ సువార్త వినబడిందో, ఎంతమంది అయితే ఈ సువార్తను అంగీకరిస్తున్నారో, వాళ్ళందరూ కూడా జరుపుకునే పండుగ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి తీరాల్సిందే. చూడండి, తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. జ్ఞానులు ఒక మార్గంలో వచ్చారు క్రీస్తును కనుగొనడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయనకు కానుకలు అర్పించడానికి. వాళ్ళు తమ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళు తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి? తమ దేశానికి వాళ్ళు వెళ్ళాలి. అయితే హేరోదు నద్దకు వెళ్ళవద్దు అని దేవుని చేత బోధింపబడిన వారై, హేరోదు నద్దకు వెళ్ళవద్దు, మీరు సైతాన్ దగ్గరికి వెళ్ళవద్దు, మీరు క్రీస్తు విరోధ దగ్గరికి వెళ్ళొద్దు, మీరు మళ్ళా లోకంలోకి వెళ్ళవద్దు. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి మీ జీవితాన్ని మార్చుకున్నారో, నవీన స్వభావాన్ని ధరించుకున్నారో, మళ్ళా ప్రాచీన స్వభావానికి, మళ్ళా పురాతన మార్గంలోకి మీరు వెళ్ళవద్దు అని దేవుని చేత బోధింపబడిన వారై, ఈ రోజున కూడా దేవుడు వాక్యము ద్వారా మనకి అదే చెబుతున్నాడు. ఆయన మనకు బోధిస్తున్నాడు, ఇదిగో నేను రక్షించుకున్నాను, మిమ్మల్ని నేను విమోచించాను, పాపం నుంచి, శాపం నుంచి, రోగం నుంచి మిమ్మల్ని విమోచించాను. ఓ విమోచింపబడినటువంటి వారలారా, మీరు మళ్ళా పాత మార్గంలోకి, ప్రాచీన స్వభావంలోకి మీరు వెళ్ళవద్దు అని ఆయన మనకి చెబుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు వేరే మార్గములో తమ దేశానికి తిరిగి వెళ్ళారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నారో వాళ్ళ మార్గాలు మారిపోతున్నాయి. వాళ్ళు వేరే మార్గములో, అనగా విశాల మార్గాల్లో నుంచి క్రీస్తు నద్దకు వచ్చినటువంటి వీళ్ళు ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. వారు తమ దేశమునకు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనకు ఈ దేశము ఒక అద్దె ఇల్లుగా ఉన్నది. మనం మన దేశాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి. జ్ఞానులు వాళ్ళు వేరే మార్గమున తమ దేశానికి వెళ్ళి ఊరికనే కూర్చున్నారంటారా? కూర్చోలేదండి. ఖాళీగా కూర్చున్నారా? కూర్చోలేదండి. లేదంటే ఇదివరకట్లాగా నక్షత్రాల గురించి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారా? లేదండి. వాళ్ళు తాము కన్న వాటిని, విన్న వాటిని, అనుభవించిన వాటిని ఇతరులకు వాళ్ళు తెలియజేశారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళు చేసే పని ఇదే. క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటారు. ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే విమోచకుడు అని ప్రకటిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మార్కు సువార్త 16:15 ప్రభు చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి క్రీస్తు చేత విమోచింపబడినటువంటి మనము అనేకమైన ప్రాంతాలలో యేసుక్రీస్తు రక్షణ సువార్తను, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ సువార్తను మనం ప్రకటించాలి. అటువంటి గొప్ప అనుభవము ఈ వాక్యం విన్న మనందరికీ కూడా ఆ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి,
మీరు మమ్మల్ని రక్షించాలని ఈ లోకానికి వచ్చారు ప్రభువా. మిమ్మల్ని మీరు రక్షించుకున్నారు, విమోచించుకున్నారు. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. రక్షించబడినటువంటి మేము మిమ్మల్ని కలిగి నిజమైనటువంటి క్రిస్మస్ పండుగను చేసుకుంటూ అనేకులకు మీరే రక్షకుడు అని ప్రకటించడానికి కావలసినటువంటి ఆత్మీయ అనుభవము మా అందరికీ దయచేయమని, మా అందరి హృదయాల్లో మీరు జన్మించుమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి కూడా మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశ్రయించునుగాక, ఆమేన్. పూజ చేయాలి, ప్రభు సేవ చేయాలి, పూజ చేయాలి, ప్రభు సేవ చేయాలి, నిసని మాపమా రిగమా శుభ సమయం, ఈ చల్లని నవోదయం, రాతినైన కరిగించే రమణీయ మహోదయం, పాడలేని నాతోనే పాడించెను ఈ వేళ, పాడలేని నాతోనే పాడించెను ఈ వేళ. పూజ చేయ